హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె సితారాలు. ఇవాళ మనం బియ్యం పిండితో చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే స్నాక్ చేసుకుందామండి. అదే చెక్కలు. దాని ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకుందాం అనేది చూద్దామండి. ముందుగా 1 లేదా 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము. అవి బాగా మరగాలండి. ఆ నీళ్లు మరిగేలోపు మనం పిండి ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం పసుపు, జీలకర్ర, వాము, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వంట సోడా, కొంచెం ఇలా ఒక 2 స్పూన్స్ నెయ్యి వేడి చేసుకుందాము. ఇది దము ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇందులో వేడి నీళ్ళు యాడ్ చేద్దాము. వేడి నీళ్ళండి, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గోధుమ పిండిలా కలిపేసుకోవాలి. పిండిని ఇలా కలిపెట్టుకున్నాం కదండి, దీన్ని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుందాము. తీసుకొని ఇలా చిన్న రౌండ్ బాల్స్ చేసి పెట్టుకుందాం. ఇవి ఓన్లీ ఉప్పు, తర్వాత బియ్యం పిండి, వామ వేసి చేసినాయి కదా. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళకు అదే పిండిలో కొంచెం కారం యాడ్ చేసుకుందాము. అదే పిండిలో కొంచెం కారం యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేసుకుంటే ఇవి కొంచెం స్పైసీవి.
చూసారు కదండి, బియ్యం పిండితో టేస్టీ టేస్టీ చెక్కలు, ఒకటి కారంవి, ఒకటేమో కేవలం ఉప్పుతో చేసినవి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ.